బ్రహ్మానందం పేరులోనే ఆనందం ఉంది. ఆయన కామెడీ పండించడంలో ఎక్స్పర్ట్. ఎన్నో అవార్డ్స్, గిన్నిస్ బుక్ అవార్డ్ నుంచి పద్మశ్రీ అవార్డ్, నంది అవార్డ్, అలా ఆయన కుటుంబం ఇది. ఆయన భార్య పేరు లక్ష్మి, ఆయన కొడుకు పేరు రాజా గౌతమ్, రెండో కొడుకు పేరు సిద్ధ. ఆయన కొడుకు పల్లకీలో పెళ్లి కూతురు అనే సినిమాలో యాక్ట్ చేశారు గౌతమ్. అది 2004లో వచ్చింది, అది అంత సక్సెస్ఫుల్ అవ్వలేదు. దాని తర్వాత 2018లో మను అనే సినిమాలో కూడా యాక్ట్ చేశారు గౌతమ్. గౌతమ్కి 2017లో ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకుతో బ్రహ్మానందంగా ఆడుకుంటారు. బ్రహ్మానందం గారి గురించి తెలియని ఇంకోటి ఏంటంటే, ఆయన గొప్ప పెయింటర్. ఆయన చాలా బాగా పెన్సిల్ డ్రాయింగ్స్ అవన్నీ చేస్తారు. బ్రహ్మానందం పుట్టింది 1 ఫిబ్రవరి 1956. ఇప్పుడు ఆయనకి 66 ఏళ్ళు. సత్తెనపల్లి గుంటూరు జిల్లాలో పుట్టారు. ఆయన తెలుగు లెక్చరర్గా పనిచేస్తూ ఉండేవాళ్ళు సినిమాల్లోకి ఎంటర్ అవక ముందర. అత్తిలి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఆయన ఉద్యోగం చేసేవాళ్ళు. ఆ టైంలోనే ఆయన కొన్ని డ్రామాలు మిమిక్రీ ఆర్టిస్ట్గా చేస్తూ ఉంటే 1985లో ఆయన్ని డీడీలో పకపకలు అనే ప్రోగ్రామ్కి టీవీలో ఇంట్రడ్యూస్ చేశారు. ఆ ప్రోగ్రాం చూసి జంజాల గారు ఈయన పర్ఫెక్ట్ అనుకుని అహనా పెళ్ళంట 1987లో ఛాన్స్ ఇచ్చారు. అక్కడి నుంచి ఆయన వెరు తిరిగి చూసుకోలేదు. బ్రహ్మానందం గారు లైఫ్ స్టోరీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.